Cristo. సంకల్ప సిద్ధ ప్రాప్తరస్తో చాలా అర్థం చేస్తాను. మీరు ప్రపోజల్ సిగ్నేచర్ సహకరించాలి దయచేసి. అమ్మా ఇటు ఎవరు ఉండదు ఇటు పక్క సుందరం ఇటు పక్క దీపాలని బాబు డివైడర్ పెంచి దిగిపోండి. కార్యకర్తలు అందరూ డివైడర్ పెంచి దిగిపోవాలి. దిగిపోవాలి దిగిపోవాలి ముందు కనిపించడం చేస్తుంది తమ్ముడు ఈ చుట్టుపక్కల నమస్తే. ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడుగా ఉందని చెప్పడానికి ముక్త కంఠంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఒకటే నినాదం గుండె నిండా జగనన్న పెట్టుకుని భుజాన్ని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్త కంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము చూసాము. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డ్వాక్రా అక్కచెల్లెలకు మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని అట్టడిక వర్గాలకి బలహీన వర్గాలను కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొడితనం చేయడానికో కాదు. ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగి యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయీ బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిక వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు చూశారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు. మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్తకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం మనం చూసాం. ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారీతనం లేదు, మధ్యవర్తి లేదు, లంచం లేదు. ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డాక్టర్ అక్కచెల్లెల కోసం, లేదు పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదు పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళిన విద్యాదీవన వసతి దీవెన కార్యక్రమాలు పెట్టి ఈ పేదవాడిని కాపాడుకునే ఈ ప్రభుత్వానికి మద్దతుగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో ముక్త కంఠంతో నేనేమనుకున్నానంటే 10 గంటలకి తోచేదనుకున్నాం. కానీ వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీస్సులతో 12:30 అవుతుంది అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా వాళ్ళ ప్రేమని, వాళ్ళ దయ, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ అనురాగాన్ని ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్వతీపురం నియోజక వైఎస్ఆర్ సిపి అడ్డా జగన్మోహన్ రెడ్డి గారి కానుగా ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, మేమంతా జగనన్నతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మీ అందరూ కూడా సభముఖంగా తెలియపరుచుకున్నాను.